తాత కార్యక్రమానికి తారక్ దూరం నందమూరి ఫ్యామిలీతో ఎక్కడ చెడింది టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్మారక నాణ్యాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబం హాజరైంది అయితే జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాకపోవడం కొత్త చర్చకు కారణమవుతోంది నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా కేంద్రం వంద రూపాయల స్మారక నాణ్యాన్ని ఆవిష్కరించింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నాణ్యాన్ని విడుదల చేస్తున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను ప్రత్యేకంగా ఆహ్వానించారు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటుగా నందమూరి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ సన్నిహితులు దాదాపు రెండు వందల మంది అతిథులు హాజరయ్యారు అయితే ఈ కార్యక్రమానికి లక్ష్మీ పార్వతికి ఆహ్వానం అందలేదని సమాచారం ఇప్పటికే రాష్ట్రపతి భవన్ కు చంద్రబాబు పురంధేశ్వరితో పాటుగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు సినీ రాజకీయ రంగ ప్రముఖులు హాజరయ్యారు కానీ ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావించిన జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదు దీని వెనుక పలు కారణాలు చర్చకు వస్తున్నాయి ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో భాగంగా హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించారు కానీ ఆయన హాజరు కాలేదు కార్యక్రమంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పాల్గొన్నారు అంతకుముందు విజయవాడలో నిర్వహించిన ఇదే తరహా కార్యక్రమంలో తారక్ ను ఆహ్వానించకపోవడంపై అభిమానులు ఆందోళన చేశారు ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న కార్యక్రమంలో దేవర షూటింగ్ కారణంగానే హాజరు కాలేదని చెబుతున్నారు రెండు వేల తొమ్మిది ఎన్నికలలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ కోసం ప్రచారం చేశారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారులకు వచ్చిన నాటి నుంచి తారక్కు పార్టీలో ప్రాధాన్యత తగ్గింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో పొత్తు ద్వారా తిరిగి అధికారంలోకి రావాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది ఇదే సమయంలో లోకేష్ పాదయాత్ర చంద్రబాబు సభల్లోనూ తారక్ అభిమానులు ఫ్లెక్సీలు జెండాలు ప్రదర్శిస్తున్నారు ఫ్యూచర్స్ అంటూ నినాదాలు చేస్తున్నారు ఎన్టీఆర్ నాణ్యం ఆవిష్కరణ కార్యక్రమానికి తారక్ హాజరు కాకపోవడం వెనుక సినిమా షూటింగ్ మాత్రమే కారణమా లేక కొంతకాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలే అసలు కారణమా అనే చర్చ ఇప్పుడు సినీ పొలిటికల్ సర్కిల్స్ లో మొదలైంది